అయినా అందరికీ కామన్ గా ఉండే ప్రాబ్లం ఒకటే అంటున్నాడు మన ఆది. ఆ ఒక్కటే ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. జీవన జ్యోతి అప్పారావు మూతేం కాదు, అది జీవన జ్యోతి అయితే మా జీవనం ఎలా ఎందుకు ఉంటది? పెళ్ళైన 3 రోజులకే నా దగ్గర ఉన్నది మొత్తం పిండేసిందండి. 4వ రోజు నుంచి బట్టలు పిండుకోవాల్సి వస్తుంది. దానికి తోడు మళ్ళీ ఈ ఎండలు కదా, అది బాగా పెరిగిపోయాయి కదా ఎండలు. మరి ఎండాకాలంలో ఎండలు పెరుగు కండలు పెరుగుతాయా? అంటే గ్లామర్ తగ్గిపోతుందని. మీ గ్లామర్ తగ్గడానికి ఎండలు అవసరం లేదు, కుండలో నీళ్ళు కాస్త మొహం చల్లితే చాలా అసలు గ్లామర్ బయటపడిద్ది. నన్ను జెంటిల్ మ్యాన్ చేయడానికి మా అమ్మకు 10 ఏళ్ళు పట్టిందండి, నన్ను మెంటల్ మ్యాన్ చేయడానికి మా ఆవిడకి 10 నిమిషాలు. సమ్మర్ ప్రాబ్లమ్స్ అని థీమ్ ఇచ్చారు. కాలం ఏదైనా కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ 2, ఒకటి పెళ్ళాం ప్రాబ్లం, 2 మనీ ప్రాబ్లం. ఈ 2 తీరిపోయినాయి అనుకో సమ్మర్ కూడా సమ్మగా ఉంటది. ఏమే అది పొట్ట జబర్దస్త్ చెట్టే. ఏంటి అది? శనివారం ఉపవాసం కదండి. ఉపవాసం అంటే 2 ఫ్రూట్స్ తింటారే. ఇలా రాఘవేంద్రరావు గారు ఒక సాంగ్ కోడే ఫ్రూట్స్ అన్ని నువ్వే తింటావు తెలుసా? ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా? ఆదివారం స్పెషల్స్ ఉంటాయి కదా, అవన్నీ తిన్నామని చెప్పి ముందు రోజు కాస్త కడుపు ఖాళీగా పెట్టుకుంటారు అంతే. మరి సంపాదించిందంత ఏం చేస్తున్నారండి? ఆదాయం నా షేవింగ్ కిట్ అంత ఉంటే ఖర్చులు నీ మేకప్ కిట్ అంత ఉన్నాయి. ఏమండే దీన్ని చేసుకున్న తర్వాత ఇంట్లో ధనమో పోయింది, నా ఒంట్లో ఇంధనమో పోయింది. ఏమండి చెట్లకి డబ్బులు కాస్తే ఎంటర్ కదా, అవి మన పెరట్లో 2 పెంచుకోవచ్చు కదండి. అది సామెతే. నీలాంటిదే గోడకు చెవులు ఉన్నాయని హెడ్ ఫోన్స్ పెట్టి పాటలు వినిపించింది అంట దానికి. ఎప్పుడు ఇలా ఇసుక్కోవడమేనా? ఒక రొమాంటిక్ ఫీలింగ్ కూడా లేదా? బాడీలో ఏదైనా పార్ట్ చూసి మూడ్ వచ్చి రొమాంటిక్ చేయాలనిపిస్తుంది, కానీ నీ బాడీలో ఏది ఏ పార్ట్ తెలుసుకోవడానికి రొమాన్స్ చేయాలనిపిస్తుంది. చిచి ఇలానండి, నిన్న పూలు పెట్టుకుని రమ్మన్నాడు, తీరా పూలు పెట్టుకుని వచ్చాక శుభ్రంగా పడుకుని పోయాడు. మీరు ఇలా చేసి 10 సార్లు అయింది తెలుసా? ఇంకొంచెం పెద్దగా చెప్పి ఎందుకు టీవీలో యాడ్ ఇవ్వు. శ్రీ పారాయణ విద్యా సంస్థ 1, 2, 3 అన్ని మావే అన్నట్టు మా ఆయనకు 3 లేదు, ఇది 10 అని చెప్పు మొత్తం. ఏమండి బాహుబలి సినిమాకి వెళ్దామండి, అందులో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి అంటండి. దానికంటే గ్రాఫిక్స్ చేసిన ఒక నాకు తెలుసు, ఆడికి దగ్గరికి వెళ్దామా? ఎవరండి? పెళ్లికి ముందు నీ ఫోటో పంపాడు కదా వాడి గ్రాఫిక్స్ తగలయ్యా, చూసి లక్ష్మి అనుకున్నా వచ్చాక తెలిసింది పెద్ద గజలక్ష్మి అని. ఏమండి నేను మీ నేడనే ఉంటానండి. ఏంటి నువ్వు నా నేడ ఉంటావా? నా నేడ ప్రకాశ్ నారాయణ అంత ఉంటది, నీ నేడ జయప్రకాష్ రెడ్డి అంత ఉంటది. నా నేడలో నువ్వు ఉండటం ఏంటి? సరేలేండి ఏదో ఫోన్ వస్తుంది చూడండి. హలో అవునా? ఏమైందండి? మా అన్నయ్య గారి ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకెళ్ళారంట. అదేంటి మీ అన్నయ్య రన్నింగ్ లో ఛాంపియన్ అన్నారు కదా, పట్టుకోలేదా? వాళ్ళ పట్టుకోవడం మానేసి వాళ్ళకంటే ముందు పరిగెత్తాడంట. ఛాంపియన్ అక్కడ కూడా పూజ చేసుకున్నాడు. కాసేపు ఐపీఎల్ మ్యాచ్ అయినా చూద్దాం. చూడండి ఆ పంజాబ్ ప్లేయర్ సిక్సర్ మెస్ సిక్సర్ సిక్సర్ మెస్ సిక్సర్ ఎలా కొడుతున్నాడు. మీరు ఉన్నారు దేనికి? వాళ్ళు సిక్స్ కొట్టినప్పుడు అలా ప్రీతి జంటా 5 కి సిరిస్తుంది. నాకు ఇవ్వమను సిక్స్ కాదు, 6 స్కిట్లు కొడతా వరుస పెట్టి. పేపర్లో వార్తలు చూద్దాం. ఆత్మహత్య చేసుకోకుండా ఉండటం ఎలా అనే బుక్ రాసిన రచయిత ఆత్మహత్య. ఎందుకండి? ఆ బుక్కులు సేల్ అవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్లేండి నేను బయటకు వెళ్తాను, మీకేం కావాలి? అదే కావాలి వెళ్ళు. మీర్జాపురం యువరానికి స్వయం వరం, దక్కించుకున్న వాడికి ఆస్తితో సహా అమ్మాయి. పా మీర్జాపురం యువరాని అంటే ఆల్మోస్ట్ కత్తిరినా కైఫ్ లాగా ఉంటది. అందానికి అందం, డబ్బుకు డబ్బు, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. ఏమైంది ఏమయ్యా స్వయం వరానికి వచ్చినావా? అబ్బే లేదురా, ఇక్కడ శాండ్విచ్ మసాజ్ చేస్తుంటే చేపించుకుందామని వచ్చా. సొగసు కాడను నేను, వీడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. ఏంటండి ఏదైనా ఆశ్రమానికి సహాయం ఇది కోసం వచ్చారా? నువ్వు అక్కడ చాలరా నా పరువు తీయడానికి, స్వయం వరానికి వచ్చాను ఇక్కడ. ఒరే దేవుడు వరం ఇస్తే గానీ ఒక రోజు ఎక్కువ బతకలేవు, నీకెందుకు రా స్వయం వరం? ఏం మాట్లాడుతున్నా ఇక్కడ టన్నులు టన్నులు కొద్ది ఉంది. ఏంటి షుగరా?
ఏమంటే మీరు అలాగంటున్నారు కానీ మొన్న మా దేశం మీదకి ఇద్దరు రాజులు ఇద్దనుకొస్తే నేను కత్తి రాకపోయినా సరే పిడుగుద్దులతో గుద్దు చంపేశాను. ఈ సోయవరానికి మాత్రం కత్తి తీసుకుని వచ్చాను. ఏంట్రా ఇది, ఇది కురుకురేనా కత్తి అలా వంగిపోయింది? ఏమండి మొన్న పెద్ద యుద్ధం చేశానండి, కొంచెం కత్తి దెబ్బతింది. కురుకురే, ఇప్పటికైనా అర్థమైంది కదా, ఈ వయసులో ఒక మూల కూర్చొని యుద్ధాలు చూడాలి, చేయకూడదు నువ్వు. ఇంతకీ ఎవరా అనేది ఎవరాని రాలేదు. పాట కూని బాగా ఎంజాయ్ చేశారా? ఏది గంజాయి అమ్ముకునేదాంతో మళ్ళీ ఎంజాయా? యువరాణి పొగేసే సామరాన్ లాగా ఉంది, ఇది యువరాణి ఏంటండి? అది సరే, మీరు చేసుకుపోయే వాళ్ళకి అమ్మాయి ఎలా ఉండాలి? నాకు బాహుబలిలో శివగామి అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే తరతరాలుగా ఆడవాళ్ళు మగాలను ముంచుతూనే ఉన్నారు, కానీ ఆవిడ మాత్రం ఆవిడ మునిగి ఒకటి పైకి లేపింది మన మగాన్ని. మీ అందరికి ఒక కండిషన్. ఏంటది? అమ్మాయికి ఆల్రెడీ బాబు ఉన్నాడు, ఎవరైతే దక్కించుకుంటారో మీరు బాబును కూడా చూసుకోవాలి. ఆల్రెడీ ఏంట్రా, ఏదో 10 రూపాయలు పానీపూరి ఉంటే ఒక మసాలా పూరి ఫ్రీ అంటూ ఆల్రెడీ బాబు ఉండటం ఏంటి? ఏంటయ్యా బాబు ఉండడం ఏంటి అడగడం ఏంటండి? నీకు ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదు. మార్నింగ్ షో వరకు వెయిట్ చేయమంటే బెనిఫిట్ షో చూసేసింది అది. మీకు ఒక టెస్ట్ పెడుతున్నా. ఏంటయ్య? ఏవైనా తెలివైనా మా తెలివిని ప్రదర్శించేది ఏదన్నా? తెలివైన ఆట అయితే ఒక ఆట ఉంది. ఏంటది? చదరంగం. నీకొచ్చా? వచ్చా. మీరు గ్రౌండ్ లో రెడీగా ఉండి నేను వచ్చేస్తా. ఒరే అది కబడ్డీ కాదురా, కూర్చొని ఆడు. ఒరే ఏం పెడతానో, ఏనుగు సైట్గా వెళ్తారా వంక చెంకరికి వెళ్తుంది? మా ఇంట్లో ఏనుగేంటి మరి అటు ఇటు వెళ్తుంది? ఒరే నీకు అర్థం అవుతలేదు, మంత్రి వంకర టెంకర్కి వెళ్తాడు. ఓ మంత్రి ఒక్కడే అటు ఇటు వెళ్తాడా? ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటిది? పెళ్లికి ముందు మగాడు మంత్రి అంటాడు, ఎటైనా వెళ్ళొచ్చు. పెళ్ళి అయిన తర్వాత మగాడు రాజులు అంటాడు, అక్కడ గట్టు అక్కడ గట్టు, అంతకు మించి చేయలేము. చెక్ పరాభం జరిగిన ఆ చెక్ కాదు ఇది. హలో 1 2 3 మైక్ చెక్. ఓకే చెక్. ఒరే ముసలే ఈ చెక్క ఇప్పుడు, ఈ చెక్క ఇప్పుడు, నేను ఇంకా ఆ చెక్క ఏమనుకున్నాను. ఆహా అల్లుడు, ఇప్పుడు ఎవరాని? నీకే ఆస్తి, నీకే బాబు. అరే ఉన్న దేవుడు కూతొత్తులు లేవంటే కొత్త దేవుడు కోవత్తులు కావాలరా? ఆ రాజుగారు వెళ్ళిపోయారు కాబట్టి ఇంక ఈ రాణి గారిని చేసుకుండేది ఈ రాజు ఒకడే. హలో ఏంటి, మన రాజ్యానికి వస్తున్న నీళ్ళ ట్యాంకులు ఎవరో శత్రువులు మళ్లించారా? నేనంటే యుద్ధానికి సిద్ధం చేయండి. ఈ కత్తి కంకణం కట్టించండి, పెళ్లి అయిపోయినట్టే. నేను యుద్ధం చేసుకుని వస్తాను. ఏంటి ఈ వంకర కత్తి కంకణం కడితే నువ్వు వచ్చి కాపురం చేస్తావా? వచ్చి కాపురం చేస్తావా? మహారాజుల కత్తి రూపాయలు కత్తి రూపాయి.